గ్రామానికి పెద్ద దిక్కు, కుటుంబానికి పెద్ద దిక్కు. ప్రస్తుతం సమాజంలో తన కుమారుల గురించి నలుదిశలా సుమారుగా తెలిసిపోయిన కుమారుల ప్రఖ్యాతిగాంచిన వారి విజయం వెనుక దాగి ఉన్న ఒక మహోన్నత వ్యక్తి పెట్ల సింహాచలం నాయుడు. పూర్వపు విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దరి కోటవర్ట్ల మండలం బాపిరాజు కొత్తపల్లికి చెందిన ఈ సింహాచలం నాయుడు వర్ధంతి కార్యక్రమాన్ని నేడు బాపిరాజు కొత్తపల్లి గ్రామంలో నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన వర్ధంతిని ఘనంగా జరిపించారు. ప్రస్తుతం ఇక్కడ మనం వీడియోలో చూస్తున్న విషయాన్ని బట్టి తన సతీమణి సత్యవతి, అమ్మాజీ అనే సత్యవతి ఘనంగా నివాళులర్పించడం చూశారు. అయితే ఇక్కడ కేవలం కుటుంబం మాత్రమే కాకుండా గ్రామంలోని తనకున్న అభిమానులు, కుటుంబస్తులు, బంధువులు, స్నేహితులు కూడా ఈరోజుకి కూడా తన వర్ధంతిని పురస్కరించుకొని సమాధి స్థలానికి వచ్చి ఒక పూటంతా అక్కడ గడపడానికి ప్రశాంతమైన వాతావరణం, కావలసిన అల్పాహారం, బంధుమిత్రులతో మాట్లాడుకొని ఆయన మరుపురాని జ్ఞాపకాలని నెమర వేసుకునే ఒక అద్భుతమైన ఘట్టాన్ని అక్కడ బాపురాజు కొత్తపల్లి గ్రామంలో ప్రజలందరూ చూసి చాలా మంత్రముగ్ధులయ్యారని చెప్పవచ్చును. ఈయన పెట్ల సింహాచలం నాయుడు, ఈయన ప్రథమ కుమారుడు, ప్రముఖ సినీ దర్శకులు పూరి జగన్నాథ్, అందరికీ సుపరిచితులు. అదేవిధంగా రెండో కుమారుడు పెట్ల ఉమాశంకర్ గణేష్, ప్రస్తుతం నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు. ఈయన ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, ఇతర అభిమానులు కూడా కార్యక్రమానికి తండోపతండాలుగా హాజరవడం జరిగింది. అయితే మూడవ కుమారుడు సాయిరాం శంకర్ సినీ యాక్టర్గా ప్రస్తుతం పేరుగాంచి సినీ ఫీల్డ్లో రాణిస్తున్నారు. దీంతోపాటే పూరి జగన్నాథ్ కుమారుడు కూడా అనేక సినిమాల్లో నటించి ఈ బాపిరాజు కొత్తపల్లి యొక్క గ్రామం, ఈ పరిసర ప్రాంతాల యొక్క ఖ్యాతిని వీరు ఖండాంతర శిఖరాల్లో వ్యాపింపజేస్తున్నారనేది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. దీనికి సంబంధించి ఈరోజు అక్కడ కుటుంబంతో కలిపి, పెద్దలతో కలిపి, బంధువులతో కలిపి, స్నేహితులు అందరూ కూడా కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చారు. గతంలో ఈ పూరి జగన్నాథ్, పట్ల ఉమాశంకర్ గణేశు, సాయిరాం శంకర్ ముగ్గురిని కన్నా ఈ సింహాచల నాయకుడికే దక్కుతుందని గ్రామస్తులు కూడా ఎంతగానో అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, బంధువులను పలకరించడంలో కానీ, స్నేహితులను సమీకరించడంలో కానీ, గ్రామంలో కార్యక్రమాలు చేయడం కానీ, గ్రామం యొక్క యోగక్షేమాలు చూడడంలో కానీ వీరి యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంది అనుకోవడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు ఆయనకు గ్రామంలో వెలిసిన ఒక విగ్రహం దగ్గర ముందుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ కూడా గ్రామంలోని అనేక మంది ప్రజలు వచ్చి తమ నివాళులను కూడా అర్పించారు. అనంతరం ఆయన స్మారకంగా ఏర్పాటు చేసిన, గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన చిన్న పార్కులో కూడా వీరందరూ వెళ్ళి అక్కడ కూడా పూలమాలలు సమర్పించి సాంప్రదాయబద్ధంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సతీమణి పెట్ల కళావతి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి అక్కడ కూడా కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆమె ప్రముఖ పాత్ర పోషించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అక్కడి నుండి సమాధి వద్దకు వచ్చి అక్కడ కూడా చాలా సమయాన్ని అక్కడ వెచ్చించి ఒక పూటంతా అక్కడ గడిపి తమ బంధువులతోనూ స్నేహితులతోనూ, బాపిరాజు కొత్తపల్లిలో ఉన్న తమ నిలవైన వారితోనూ, అభిమానులతోనూ చాలా సమయం గడిపారు. స్థానిక ఎంపీటీసీ పెట్ల రాంబాబు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెట్ల వెంకటరమణ బాబులు అనే వెంకటరమణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్ల రాంబాబు
ముఖ్యంగా గ్రామంలో కార్యక్రమ ఏర్పాట్ల విషయంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారని చెప్పడంలో ఎటువంటి సందేహమో లేదు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ అభిమానులు కూడా నర్సీపట్నం నుంచి హాజరవడం జరిగింది. మరిన్ని వివరాలు మీకు తెలిపేందుకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ ద టీవీ వాయిస్. థ్యాంక్ యూ. మీ ఎంఏ రాజు.